سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى المدينة أجمعين. ترلو مي أندركي نا إسلامي أبيواتم. السلام عليكم ورحمة الله وبركاته. يرد إن شاء الله منام నమాజుకు సంబంధించిన కొన్ని విషయాలు ఇన్షాల్లా తెలుసుకోబోతున్నాం. అందులో ప్రథమంగా జమాత్తో చేసే నమాజ్, దాన్ని సలాతుల్ జమా అంటారు. ప్రాఫ్ సలహా వలసిన వారు అన్నారు, సలాతుల్ జమాఅతి అఫ్జలు మిన్ సలాతిల్ ఫర్ది బిసబ్ఇన్ వైషరీన దర్జా. సామూహికంగా చేసే నమాజు, ఒంటరిగా చేసే నమాజు కన్నా 27 రెట్లు అధిక పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అని ప్రాఫ్ మొహమ్మద్ సలల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంటే ఒంటరిగా నిన్న ఫరజ్ నమాజ్ విషయంలో మాత్రమే, ఫరజ్ నమాజ్ నేను ఒంటరిగా చదువుతున్నా అంటే ఒకంత నాకు పుణ్యం లభిస్తే, ఒక రేటు పుణ్యం లభిస్తే, అదే నేను మసీదుకి వెళ్ళి సామూహికంగా చేసినట్లయితే నాకు 27 రెట్లు అల్లాహ్ సుబ్హానహు వ తాలా పెంచిన పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇది జమాత్ నమాజ్ యొక్క ప్రాముఖ్యత. కనుక జమాత్ యొక్క నమాజ్ ఎలా చదివించబడుతుందంటే, ఇమామ్ అంటే సారథి నాయకుడు, ఇమామ్ ఒకరు ఉంటారు, ఆయన ముందు నిలబడతారు, ఆయన వెనకాల ముఖ్తదీలు నిలబడతారు. ప్రతి విషయంలోనూ ముఖ్తదీలు ఇమామ్ని అనుసరిస్తారు. కానీ ఆయన అల్లాహు అక్బర్ అంటే మనం అల్లాహు అక్బర్ అంటాం, కానీ ఆయన రుకులో పెడితే మనం రుకులో పెడతాం. అది ప్రతి ఒక్క ఇది ఆయన అనుసరించి చేస్తాం. ఆయనకన్నా ముందు చేయము, ఆయన చాలా తర్వాత చెయ్యము. సరేని, ఆయన అనుసరించి ఆయన చేశాడు ఒక క్రియ, ఆయన చేశాడు ఒక భంగిమలో ఆయన వెళ్ళాడు అంటే వెను వెంటనే మనం ఆయన అనుసరిస్తూ ఆ భంగిమలోకి, ఆ క్రియలోకి మనం కూడా ప్రవేశిస్తాము. కనుక నాయకుడు ఉండి నడిపించేది చేపించే దాన్ని ఏమంటారు, సలాతుల్ జమా. సరేని, కనుక పురుషుల కోసం జమాత్ ఏర్పాటు ఉంది. స్త్రీ పురుషులకు ఇమామత్ వహించడానికి అనుమతి లేదు. స్త్రీలు కేవలం వాళ్ళు స్త్రీలు మాత్రమే ఉన్నారు అంటే వారు వారు జమాత్గా ఏర్పడి వారిలో ఒక స్త్రీ ఇమామ్గా ఏర్పడి నమాజ్ చదివించే అవకాశం ఉంది. అయితే ఆమె ఎలాగైతే పురుషులకు నమాజ్ చదివించే ఇమాం ముందుకెళ్ళి నమాజ్ చదివిస్తాడు, అలాంటి వసతి స్త్రీలకి లేదు. పంక్తి మధ్యలోనే వారు నిలబడతారు, కదా, పంక్తి మధ్యలో నిలబడి ఇమామ్గా వ్యవహరిస్తారు. ఏదేమైనప్పటికీ జమాత్ నమాజ్ అంటే సామూహికంగా చేసే ఫరజ్ నమాజ్ని ఏమంటారు, జమాత్ నమాజ్ అంటారు. అలాగే నఫిల్ నమాజ్ని కూడా అప్పుడప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకుంటున్నా మన జమాత్తో చేసుకుంటూ ఉంటాం. సరేండి, ఓకే. సరే, రెండు ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే సలాతుల్ జుమా, సలాతుల్ జుమా అంటే జుమా నమాజ్. ఈరోజు శుక్రవారం, శుక్రవారం నమాజ్. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిస్తున్నమాట, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమాతి ఫస్ అవ్ ఇలా దిక్రిల్లా వదరుల్ బై దాలికుమ్ ఖైరుల్ లకుమ్ ఇన్ కుంతుమ్ తఅలమూన్. విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం రోజు జుమా రోజున మీకు నమాజు కోసం పిలుపు ఇవ్వడం జరిగితే మీరు అల్లాహ్ స్మరణ వైపునకు తొందరపడండి. అల్లాహ్ స్మరణ వైపునకు తొందరపడండి. మీ వ్యాపార లావాదేవీని విడనాడండి, మీ వ్యాపార లావాదేవీని విడనాడండి. దానికి ఖైరుల్ లకుమ్ ఇన్ కుంతుమ్ తఅలమూన్. వాస్తవాన్ని గ్రహించే వారు కనుక మీరైనట్లయితే ఇదే మీకోసం ఉత్తమమైనది, ఇదే మీకోసం మేలైనది అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తుంది. అంటే వ్యాపారం కాదు ఉత్తమమైనది, సరేనా, శుక్రవారం నమాజు ఉత్తమమైనది. కనుక 5 పొట్ల నమాజు విధి అన్న యొక్క ఆదేశంతో పాటు శుక్రవారాన్ని సపరేట్గా అల్లాహ్ సుబ్హానహు వతాలా పేర్కొన్నాడు. సరేనా, 5 పొట్ల నమాజు విషయంలో దరుల్ బై అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పలేదు. మీరు వ్యాపారాన్ని వదిలేయండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పలేదు. అయితే శుక్రవారం నమాజు ఆదేశంలో మాత్రం మనం తీసుకున్నట్టు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమంటాడు, వ్యాపారాన్ని విడనాడండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాం. కనుక జుమా ప్రాధాన్యత అనేది మనకు అర్థమవుతుంది. కనుక జుమా నమాజు ప్రతి ఒక్క యువ యవనస్తుడైన ముస్లిం మీద తప్పనిసరి విధి అవుతుంది. స్త్రీలను మినహాయించి, పిల్లల్ని మినహాయించి, అలాగే బానిసల్ని మినహాయించి, అలాగే రోగగ్రస్తుల్ని మినహాయించి, ప్రయాణికుడిని మినహాయించి, అంటే ప్రయాణికుడి మీద, రోగగ్రస్తుడి మీద, బానిస మీద, పిల్లల మీద, స్త్రీల మీద జుమా నమాజ్ వాజిబ్ కాదు. అయితే వారు చదువుకుంటే చదువుకోవచ్చు, అంటే వాళ్ళు కూడా వచ్చి అల్హమ్దుల్లా పాల్గొంటున్నారంటే అల్హమ్దుల్లా సంతోషంగా పాల్గొనవచ్చు. అయితే వారి మీద విధి అయితే లేదు. సరేనండి, రెండు యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే జుమా నమాజ్ అర్కానులు 3, జుమా నమాజ్ అర్కానులు ఏంటి 3. సరేనా, ఒకటి హుతుబా, ఒకటేమిటి హుతుబా, సరేనా, రెండవది ఏమిటి, జుమా నమాజ్ మొత్తం గురించి చెప్తున్నా, ఒకటి హుతుబా, రెండవది మౌనంగా ఉండాలి, రెండవది ఏంటి హుతుబా మధ్యన మౌనంగా ఉండాలి, మూడవది సరేనా హుతుబా అనంతరం 2 రకాతులు జమాత్తో పాటు చెయ్యాలి. ఇది పూర్తి జుమా నమాజ్కి సంబంధించిన అర్కాన్, పూర్తి జుమా నమాజ్ సంబంధించిన అర్కాన్. ఒకటి హుతుబా ఇవ్వాలి, రెండవది హుతుబా ఇస్తుంటే
వినేవారు మౌనంగా కూర్చోవని, ఎంత మౌనంగా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ని మనం తీసుకున్నట్లయితే, సేనా గమ్మునుండు అని ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చెప్తే, అతను ఏదైనా చెప్తున్నాడు సేనా గమ్మునుండి అని చెప్తే కూడా అది కూడా అక్కడ వృధాక్రియ క్రిందికే వస్తుంది. ఎందుకు? అలాంటిది ఏదైనా ఆదేశం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? ఖుతుబా ఇచ్చే ఇమాంకి అధికారం ఉంటుంది, కింద కూర్చున్న వారు మాత్రం వారు మౌనం వహించాలి అని చెప్పడం కనుక ఇది గమనించాల్సిన క్వశ్చన్. అలాగే రెండు రకాతులు సామూహికంగా ఖుతుబా తర్వాత మనం చేసుకున్నాం. సరే, ఆ తర్వాత మూడో యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సలాతుల్ ఐదైన్ అంటే రెండు పండుగల నమాజ్, రెండు పండుగల నమాజ్, రెండు పండుగల నమాజ్. ఇది జమాత్తో పాటు చేయబడుతుంది. ఒకటి షవ్వాల్ మాస ప్రారంభంలో చేస్తాము, రెండవది జుల్హిజ్జా మాసపు 10వ తేదీ చేస్తాము. ఈదుల్ ఫిత్ర్ షవ్వాల్ మాసం మొదటి రోజు చేస్తాము. అలాగే సరే ఈదుల్ అధా ఏదైతే ఉందో అది జుల్హిజ్జా మాసం 10వ తేదీ అయినా మనం చేయడం అనేది జరుగుతుంది. కనుక ఇక్కడ ఇంతకుముందు ఏదైతే మీకు చెప్పానో, ముందు నమాజ్ ఉంటుంది, తర్వాత ఖుత్బా ఉంటుంది. అలాగే మరో వ్యత్యాసం ఉంటుంది జుమా నమాజ్కి దీనికి, అదేమిటంటే జుమా నమాజ్లో అజాన్ ఇఖామత్ ఉంటుంది. జుమా నమాజ్లో అజాన్ ఇఖామత్ ఉంటుంది, అయితే పండుగ నమాజ్లో అజాన్ ఇఖామత్ అనేది ఉండదు. పండుగ నమాజ్లో అజాన్, జుమా నమాజ్ ఫర్జ్. జుమా నమాజ్ ఏమిటి? ఫర్జ్. మరి పండుగ నమాజ్ని కొందరు పండితులు వాజిబ్గా, మరి కొందరు పండితులు సున్నతు అక్కదగా మరి కొందరు పండితులు అభిప్రాయపడడం అనేది జరిగింది. ఫర్జ్ అని మాత్రం సరేనా ఈ ఒక్క పండితుడు చెప్పకపోవడం అనేది మనం గమనించాలి. సరే, ఆ తర్వాత నమాజ్ని మనం తీసుకున్నట్టు నాలుగో నమాజ్ సలాతుల్ జనాజా. సలాతుల్ జనాజా, సలాతుల్ జనాజా అంటే సరే మరణించిన వ్యక్తి కోసం చేసే నమాజ్, మరణించిన వ్యక్తి కోసం చేసే జనాజా నమాజ్ అంటాం దాన్ని. కనుక మరణించిన వ్యక్తి సరేనా అతను ముస్లిం అయిన పక్షంలో అతని కోసం ఈ నమాజ్ చేపించడం అనేది జరుగుతుంది. కనుక ఇది ఫర్జే కిఫాయా అంటారు. ఈ నమాజ్ని ఏమంటారు? ఫర్జే కిఫాయా. ఫర్జే కిఫాయా అంటే ఒక సంఘంలో ఉన్న కొద్దిమంది తప్పకుండా చేయాలి, కొంతమంది చేసేసారు మిగతా మంది చేయలేదంటే వారి బాధ్యతను వీరు నెరవేర్చినట్టుగా అవుతుంది. ఏ ఒక్కరు నమాజ్ చేయలేదంటే మాత్రం మొత్తం సంఘం ఆ పాపానికి ఒడిగట్టిన యొక్క దానికి వారు ఇదవుతారు. కనుక గమనించాల్సిన ఒక విషయం ఇది ఫర్జే కిఫాయా. కనుక మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే స్నాన యొక్క విధానాలు అవన్నీ ఇక్కడ మనం ప్రస్తావించుకోవడం కేవలం నమాజ్ గురించి చెప్పుకుంటున్నాం. కనుక మరణించిన ఆ వ్యక్తిని ఏం చేస్తామంటే ఇమాం ముందర, కిబ్లాదర్, ఇమాం ముందర అనేది శవాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. సరేనా, తర్వాత ఇమాం అనేది సరేనా ఎక్కడ నిలబడతాడు అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, సరేనా స్త్రీ అయితే, సరేనా స్త్రీ అయితే ఎక్కడ ఇమాం నిలబడతారంటే సరేనా బాగా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇమాం పురుషుడి యొక్క రొమ్ము దగ్గర నిలబడతాడు, అంటే మధ్యలో, అంటే జనాజా మధ్యలో ఇమాం నిలబడతాడు, నమాజ్ చదివిస్తాడు. కనుక ముందర అనేది శమం పెట్టబడి ఉంటుంది. కనుక జనాజా నమాజ్లో సరే ఈద్ నమాజ్, పండుగ నమాజ్, అలాగే జుమా నమాజ్కి భిన్నంగా రుకు సజ్దాలు ఉండవు, రుకు సజ్దాలు ఉండవు. అలాగే అజాన్ ఇఖామత్ కూడా జనాజా నమాజ్లో ఉండదు, అజాన్ కూడా ఉండదు, ఇఖామత్ కూడా ఉండదు. ప్లస్ ఏముండవు? రుకు సజ్దాలు కూడా ఉండదు, తషహుద్ కూడా ఉండదు, అంటే తషహుద్ కూర్చున్నది కూడా ఉండదు. నిలబడే మొత్తం నమాజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ముందర శవం ఉంది. కనుక ఈ నమాజ్ యొక్క విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కనుక అదనంగా ఈ నమాజ్ అనేది దాదాపు 3 తక్బీర్లు చెప్తారు, 4 తక్బీర్ తర్వాత సలాం చెప్పేయడం అనేది జరుగుతుంది. కనుక ఎక్కడైనా ఒక జనాజా నమాజ్ జరుగుతుంది అంటే ఆ జనాజా నమాజ్ జీవితం ఒక అరసార్లు మనం కనుక పాల్గొన్నట్లయితే మనకు అది కాస్త ఐడియా వచ్చేసే అవకాశం ఉంది. కనుక అభిమాన సోదరుల ద్వారా ఇక్కడ నమాజ్ చదివే విధానాన్ని మనం తీసుకున్నట్లయితే ఇమాం తక్బీర్ చెప్తారు, అల్లాహు అక్బర్ అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన తన బిగ్గర స్వరంతో సూర్య ఫాతిహ చదవచ్చు, లేదు తగ్గు స్వరంతో కూడా ఆయన సూర్య ఫాతిహ చదవచ్చు. సరేనా, అలాగే అందరూ సూర్య ఫాతిహ చదువుకుంటారు, అంటే సుబ్హానక అల్లాహు అన్ని కంప్లీట్ అయిన తర్వాత. సరే, ఆ తర్వాత రెండోసారి ఇమాం అనేది సరే తక్బీర్ చెప్తారు. తక్బీర్ చెప్పినప్పుడు రెండోసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ పంపిస్తాం, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ జరుగుతుంది. మూడోసారి ఇమాం అల్లాహు అక్బర్ అంటారు. మూడోసారి ఆయన అల్లాహు అక్బర్ అని చెప్పినప్పుడు మనం మరణించిన వ్యక్తి కోసం దువా చేస్తాం. సరేనా, అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లి హయ్యినా వ మైతినా, ఈ దువా ఉంది. అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లహు వర్హము వాఫి వాఫాను, ఈ దువా ఉంది. ఇలా కొన్ని దువాలు ఉన్నాయి, ఈ దువా మనం చదువుకున్నాం. ఆ తర్వాత ఇమాం నాలుగోసారి తక్బీర్ చెప్తాడు. తక్బీర్ చెప్పిన తర్వాత కాసేపటికి కుడివైపు చెన
ఆయన సలాం చేస్తాడు, కుడివైపు సలాం చేస్తాడు. కనుక ఇది మొత్తం విధానం ఏమైంది సార్? సరేనా, ఈ మొత్తం విధానం నమాజ్ ఏది జనాదా నమాజ్ విధానాలు అందులో మనం తెలుసుకున్నాం. అంటే ఒకవైపు సలాం చెప్తారు, మరోవైపు సలాం చెప్పరు. సరేండి, ఓకే సార్. అంటే మరో యొక్క భిన్న విషయం ఏంటి, మనం ఇతర నమాజ్ రెండు వైపులా చెప్తాం, జనాదా నమాజ్లో అస్సలాము అలైకుం ఒకవైపు సలాం చెబుతారు. సరే, ఇది షాఫీ ఫిఖ్ ప్రకారం మనం చెప్పు తెలుసుకున్నాం. సరే, ఆ తర్వాత మనం తెలుసుకోబోయే నమాజ్ ఏంటి, సలాతుల్ ఇస్తిస్కా, అంటే మనిషి వాన కోసం చేసే నమాజ్, వాన కురవాలన్న ఉద్దేశంతో చేసిన. అంటే కొన్ని కొన్ని ప్రదేశాలు ఏం జరుగుతుంది అంటే కరువు పరిస్థితి అనేది ఏర్పడుతుంది, భోజన భూములు పంట పొలాలు అనేవి మొత్తం ఎండిపోతాయి, పశువులు మరణిస్తుంటాయి, వాన అవసరం చాలా ఉంటుంది. అలాంటి సమయంలో వాన కురవాలి అంటే మామూలు నమాజులతో పాటు సపరేట్ ఒక ప్రత్యేక నమాజులు చేయడం, దాన్ని ఏమంటారు సలాతు ఇస్తిస్కా. ఈ నమాజ్ ప్రత్యేకత ఏంటంటే కాస్త మనం వ్యత్యాసాన్ని గమనించాలి. జుమా నమాజులో మసీదులో చదువుతాం కనుక మనం మసీదులోనే చదవాలి, కనుక జామే మసీదులోనే చదవాలి కనుక బహిష్టు పురిటి రక్తం ఉన్న స్త్రీలకి అనుమతి లేదు. కాస్త గమనించండి నేను చెప్తున్న విషయాలు. ఈద్ నమాజులో ప్రవక్త సరసారు మైదానంలో చదవాలని, కనుక అక్కడ బహిష్టు పురిటి రక్తం వచ్చే స్త్రీలు కూడా పాల్గొనొచ్చు. అయితే ప్రార్థనలో వాళ్ళు పాల్గొనరు, నమాజులో పాల్గొనరు, దూరంగా ఉంటారు. తర్వాత దువాలు ఆటపాటలు వాళ్ళు పాల్గొంటారు. తేనా, ఇది సలాతుల్ ఇస్తిస్కా ఏదైతే ఉందో ఇందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, చివరికి మంచం మీద పడుకుంటే మంచం ఎత్తుకుని వెళ్ళడం జరుగుతుంది. అలాగే పశువుల్ని కూడా తోడు తీసుకెళ్ళడం జరుగుతుంది, పశువుల్ని కూడా. సరేనా, మేకలు ఉంటాయి, మేకలు అమ్మగారి వాళ్ళని చూసి అల్లాహ్ తరలిస్తాడు. ఇంకా ఆశ అంటే ఆప్షన్స్ అనేవి అనేకం, పిల్లలు అందరూ అంటే ఎవరు ఒకరిని పట్ల అల్లాహకు దయ కలగాలనే సదుద్దేశంతో ఇలా మనం తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. కనుక ఈ ప్రవక్త సలహా సెలవిచ్చిన మాట, కనుక ఈ నమాజ్ అనేది దేనికోసం చదువుతారు సార్? దేనికోసం చదువుతారు? వర్షం కోసం చదవడం అనేది జరుగుతుంది. కనుక ఈ నమాజ్ అయిన తర్వాత ఇమాం ఎవరైతే ఉంటారో ఇమాం అతని ద్వారా తల మీద ఉన్న దుప్పటిని తిప్పి ఆయన వేసుకుంటాడు. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనేది మారిపోవాలనే శుభ సూచకంగా అది ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. సరేనండి, సరేనా. ఆ తర్వాత ప్రత్యేక విధానం అయితే ఏమి లేదు, ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఓకేనా, తర్వాత సలాతుల్ హుసూఫ్ వల్ కుసూఫ్, అంటే సూర్యగ్రహణ చంద్రగ్రహణ నమాజ్. ఇన్షాల్లా ఈరోజు నమాజ్ గురించి మీరు తెలుసుకున్నారు, దాని ముక్తసరి అవగాహన వచ్చేస్తుంది. ఈ మధ్యలోనే మీకు తెలుసు అల్హమ్దులిల్లా కువైట్లో అనేది చంద్రగ్రహణ నమాజ్ చేయడం చదవడం జరిగింది. కనుక చాలామంది వచ్చి అందులో పాల్గొని ఉండొచ్చు, కనుక పద్ధతి మీకు అర్థమై ఉంటుంది. సరేనే, కనుక సూర్యగ్రహణ చంద్రగ్రహణ నమాజ్, అది పగటి పూట అయితే సూర్యగ్రహణం, రాత్రి పూట అయితే చంద్రగ్రహణం మనకు తెలిసిందే. కనుక ఈ నమాజ్ రెండు రకాలుగా ఉంటుంది, అయితే కాస్త భిన్నంగా ఈ నమాజ్ ఉంటుంది. ఒకటి ఏమిటంటే సుదీర్ఘంగా ఉంటుంది, ఒక నమాజ్ పారాయణ సుదీర్ఘంగా ఉంటుంది. రెండు ఖియాములు ఉంటాయి, రెండు సార్లు ఖియాము ఉంటుంది. అలాగే రుకులు కూడా రెండు ఉంటాయి, సజ్దాలు కూడా రెండు, ఒక్కొక్క రకాతలో రెండు ఖియాములు, రెండు రుకులు, రెండు సజ్దాలు. ఆ రకంగా నాలుగు రకాతల్లో నాలుగు ఖియాములు, నాలుగు రుకులు, నాలుగు సజ్దాలు. అర్థం లేదా? కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇది ఏంటి, సూర్యగ్రహణ చంద్రగ్రహణ నమాజ్. ఆ చివరికి మనం వచ్చినట్లయితే సలాతు తతవ్వు, ఇవి కొన్ని నమాజులు. సలాతు తతవ్వు అంటే నఫిల్ నమాజ్, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి ఉన్న చేయకుండా ఉన్న మనం ఎన్ని రకాతులైనా చేసుకోవచ్చు, దాన్ని ఏమంటారు నఫిల్ నమాజ్ అంటారు. రెండేసి రకాతుల చొప్పున 50 నమాజ్ చదువుకుంటాము, 100 నమాజ్ రకాతులు చదువుకుంటాము, ఎన్ని రకాతులు అల్హమ్దుల్లా మనకు ఎంత యొక్క శక్తి ఉంటే అన్ని రకాతులు మనం చదువుకోవచ్చు, దాన్ని ఏమంటారు సలాతు తతవ్వు అంటే నఫిల్ నమాజ్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నఫిల్ నమాజ్ గురించి చాలా చక్కటి మాట అన్నారు, కనుక దాన్ని మనం చదవాల్సి ఉంది. చాలామంది చదవరు, కానీ ఫరజ్ నమాజ్ చదువుకుని వచ్చేసారు, మంచి పద్ధతి కాదు. నఫిల్ నమాజ్ కూడా చదవాలి. ప్రవక్త సరే సమాధి ఏమంటే అవ్వలు మా యుహాసబు బిహి అల్అబ్దు యౌమల్ ఖియామా మిన్ అమలిహి సలాతుహు ఫఇన్ సలహత్ ఫఖద్ అఫ్లహ వంజహ వఇన్ ఫసదత్ ఫఖద్ ఖాబ వఖసిర ఫఇన్ తఖస మిన్ ఫరీజతి ఖాల రబ్ అజ్జ వజల్ ఉంజురు హల్ లిఅబ్ది మిన్ తతవ్వున్ ఫయుక్మలు బిహా మన్ తఖస మిన్ అల్ ఫరీజా. సరేండి, ఇక్కడ ప్రవక్త సరే సమాధి ఏమంటే దాసునికి సంబంధించిన కర్మల్లో ప్రళయ దినన మొదట దేని లెక్క తీసుకోవడం జరుగుతుంది అంటే నమాజు లెక్క తీసుకోవడం జరుగుతుంది. దేని లెక్క తీసుకోవడం జరుగుతుంది? నమాజు లెక్క తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ నమాజు కనుక సక్రమంగా ఉన్నట్లయితే అతని సకల వ్యవహారం సక్రమంగా ఉంటుంది. ఒకవేళ నమాజు కనుక సరిగ్గా లేకపోయినట్లయితే అతని సకల వ్యవహారం సరిగ్గా ఉండదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక
అల్లాహ్ సుబ్హానహు తాలా దైవదూతుల్ని ఉద్దేశించి చెబుతాడు. అదేమిటంటే ఇతను ఫరజ్ నమాజ్లు చేశాడు, అయితే ఫరజ్ నమాజ్ నిష్ట తగ్గి ఉండొచ్చు, ఏకాగ్రత తగ్గి ఉండదు, లేదా కొన్ని లోపాలు ఉంటాయి. కనుక అల్లాహ్ ఏమంటాడంటే ఉండాల్సిన నిష్ట లేకపోయినా కానీ ఫరజ్ నమాజ్లు ఏదైనా కొరత ఉన్నా చూడండి, ఒకవేళ కొరత ఉంటే ఇతను నఫిల్ నమాజులు చేశాడేమో చూసి ఆ నఫిల్ నమాజుల ద్వారా ఏర్పడిన ఈ కొరతను మీరు పూరించండి అని అల్లాహ్ సుబ్హానహు ఉపదేశిస్తాడు. కనుక ఫరజ్ నమాజులో ఉన్న కొరత అనేది వెలితి అనేది పూరించబడాలి అంటే మనం సున్నతులు చేసుకుని మనం జమ చేసుకుని పెట్టుకుని ఉంటేనే పూరించబడుతుంది, అన్యదా ఆ వెలితి అలానే ఉండిపోతుంది. కనుక మనం చేసే ఫరజుల్లో వెలితి ఉండకూడదు, మన అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ విషయంలో ప్రశ్నించకూడదు, మనం అక్కడ ఇరుక్కోకూడదు అంటే మాత్రం మనం ఏం చేయాలి, ఫరజ్ నమాజులతో పాటు ఏం చేయాల్సా, మనం నఫిల్ నమాజ్ సున్నత్తు కూడా చేసుకోవాలి. కనుక ప్రవక్త సలసిన శుభవార్తతో మీకు మాటను పూర్తి చేస్తున్నాను. ఒక సహాబీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా విషయాలు మాట్లాడుతున్నాను, మాట్లాడుతున్నప్పుడు ఒక సహాబీ ఉన్నారంటే, ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను స్వర్గంలో మీ సాంగత్యాన్ని నేను కోరుకుంటున్నాను అని ఆయన కోరుకోవడం అనేది జరిగింది. స్వర్గంలో మీతో మీకు తోడుగా నేను ఉండాలనుకుంటున్నాను, మీతో మీ సాంగత్యంలో నేను ఉండాలనుకుంటున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిసిన మాట ఏమిటంటే, సరే నువ్వు కోరుకుంటున్న యొక్క విషయం చాలా మంచిది, అయితే అధిక శాతం సజ్దాలు చేసి ఈ విషయంలో నాకు నువ్వు తోడ్పడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిడు. అధిక శాతం సజ్దాలు కేవలం సజ్దాలు చేసుకుంటూ ఉండడమా, కాదు. అంటే అక్కడ అర్థం ఏంటి, ఫరజ్ నమాజులతో పాటు ఎక్కువ శాతం నఫిల్ నమాజులు నువ్వు చదువు. అలా కనుక నువ్వు చదివినట్టయితే ఇన్షా అల్లా ఏం జరుగుతుంది సార్, సరేనా, నువ్వు నాతో పాటు స్వర్గంలో ఉండవు. ఇది శుభవార్త. రెండో శుభవార్త ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అల్లా దాసుడి మీద విధిగావించబడిన కర్మని నెరవేర్చడం అల్లాహకు ఎంతో ఇష్టం. దాసుడు తన మీద అల్లా విధిగావించిన కర్మల్ని విధుల్ని నిర్వర్తిస్తున్నారంటే అల్లాహకు అది ఎంతో ఇష్టం. విధుల్ని నిర్వర్తించడంతో పాటు గుర్తుపెట్టుకోండి ఇది మాట, విధుల్ని ఫరాయిస్ని నిర్వర్తించడంతో పాటు నఫిల్ ఆరాధన కూడా అతను చేస్తున్నాడు. నఫిల్ ఆరాధన కూడా, ఆరాధన అంటే నమాజు మాత్రమే కాదు, దాన ధర్మాలు కూడా కావచ్చు, ఇతరతర యొక్క విషయాలు కూడా కావచ్చు, అర్థం లేదా, ఏదైనా సరే అతను నఫిల్ కూడా చేస్తున్నాడు. అంటే స్వచ్ఛందంగా ఎవరి ఒత్తిడి ఎవరి బలవంతం లేకుండా అతను ఏం చేస్తున్నాడు, ఇతర యొక్క పుణ్యకార్యాలు కూడా అతను పాల్పడుతున్నాడు. అలా చేస్తూ 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 చివరికి ఏ స్థాయికి అతను చేరుకుంటాడు అంటే అల్లాహ్ అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. అల్లాహ్ ప్రేమిస్తే అతను మాట్లాడే నాలుక అయిపోతాడు, అతను పట్టుకునే చెయ్యినైపోతాడు, అతను చూసే కన్నైపోతాడు, అతను వినే చెవైపోతాడు, అతను నడిచే కాలినైపోతాడు అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చినట్టుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. ఇది దేనివల్ల సాధ్యమైంది, ఫరజ్తో పాటు నఫిల్ ఆరాధనల్ని మనం చేయడం వల్ల ఇది సాధ్యమైంది. కనుక ఒకటి, ప్రవక్త యొక్క సాంగత్యం స్వర్గంలో లభిస్తుంది. రెండవది ఏంటంటే అల్లాహ్ ప్రసన్నత భాగ్యం, అల్లాహ్ ప్రేమ మనకు దక్కుతుంది. కనుక అభిమాన సోదరులారా, ఏ నమాజుల ప్రస్తావన అయితే ఈరోజు వచ్చిందో ఆ నమాజులతో పాటు మనం నఫిల్ నమాజులు కూడా అధిక శాతం అనేది మనం చేసుకుంటూ అల్లాహ్ ప్రసన్నతను చూరగొనే యొక్క ప్రయత్నం మనం చేయాలి. ఇన్షా అల్లా చేస్తారని ఆశిస్తున్నాను. జాకుముల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.